సాధారణంగా అమ్మాయిలంటే కొంచెమే మాట్లాడాలి, ఎక్కువగా సిగ్గుపడుతూ ఉండాలి, ఇక బోల్డ్ విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు, అబ్బాయిల గురించి అస్సలు మాట్లాడకూడదు, ఏ విషయంలోనే ఇట్లా అమ్మాయిల గురించి ఆంక్షలు పెడుతూ వస్తున్నారు మొదటి నుంచి. కానీ ఇప్పుడిప్పుడే అమ్మాయిలు బోల్డ్గా మాట్లాడడం మొదలు పెడుతున్నారు, ఇప్పుడిప్పుడే అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఇష్టంగా తమ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చూస్తే మరీ కండోమ్లు ఎలా వాడాలి, కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, పీరియడ్స్ అంటే ఏంటి, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ సేఫ్టీ మెజర్స్లో భాగంగా ప్యాడ్స్ కాకుండా ఈ మెనిస్ట్రల్ కప్స్ వాడితే ఎలా ఉంటుంది, ఇట్లా మనం ముందు నుంచి చాలా సీక్రసీ మెయింటైన్ చేసిన విషయాల గురించి చాలా బోల్డ్గా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇంకాస్త బోల్డ్ డోసు పెంచేసి, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వాలే కాదు నేను కూడా ఈ కండోమ్లు వాడడంలో యూట్యూబ్ ఛానల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా అంటుంది. షీఈస్ నన్ అదర్ దాన్ ద క్వీన్ ఆఫ్ బోల్డ్ సొసైటీ, గాయత్రి గుప్తా, విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విశ్వేతారెడ్డి ఇన్ భవానీ హెచ్డి. హలో అండి, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. ఇంట్రొడక్షన్ ఫనీనా? ఫనీ ఇంట్రొడక్షన్? రియలిస్టిక్ గా ఫనీ ఉంది, రియలిస్టిక్ గానే ఉంది, కానీ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ప్రమోటింగ్ కండోమ్స్ అన్నట్టు ఉంది. మంచిదే కదా, పాపం ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినట్లా, కనీసం మీలాంటి అందమైన అమ్మాయి చెప్తేనా వింటారేమో. నేను చెప్పింది చెప్పాలనుకుంది, అన్ఎడ్యుకేటెడ్ సొసైటీలో వాళ్ళు టీవీ చూడరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడిన టాపిక్ అది. యా, మెనీ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద థింగ్ వాట్ హావ్ టోల్డ్ నౌ. మేబీ చేంజ్ హ్యాస్ స్టార్టెడ్ అనుకుంటున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, హ్యాపీ. మూవీస్లో చేస్తున్నా చేయకపోయినా ఇట్లా ఏదో ఒక మధ్యలో యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఒక బాంబు వేసేసి మళ్ళీ వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ మళ్ళీ బాంబులు వేస్తుంటారు. ఇంత డేర్నెస్, ఇంత కరేజ్, ఇంత బ్రేవ్నెస్ ఎట్లా వచ్చింది? ఇదంతా బ్రేవ్, కరేజ్, బోల్డ్ ఇవన్నీ నాకు అంత ఫన్నీగా అనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను, సో నాకు ఇదంతా నార్మల్. అసలు నేను ఫస్ట్ నుంచే ఇట్లా ఉన్నాను, మీకు కొత్తగా ఉందేమో కానీ నాకేం కొత్త కదా, అంతే చూసే వాళ్ళకి కొత్త. సిగ్గుపడడానికి ఎందుకు, నేను ఏమన్నా భయంకరమైన మాట్లాడుతున్నాను. కొంతమంది అంటుంది గాయత్రి గుప్తాకు మాట్లాడే దమ్ము ఉందేమో గానీ మాకు వినే దమ్ము లేదు బాబు అని చెవులు మూసుకుంటున్నారు. చూడద్దు అంటే ఇది, కొంతమంది కొన్ని సినిమాలు 18+ వాళ్ళే చూడాలి, కొన్ని 18+ చూడాలి, అలా ట్యాగ్స్ ఉంటాయి కదా. నాది సింగిల్ స్టాండర్డ్ వాళ్ళే చూడాలి అని ఒక అది పెట్టచ్చు. అంటే మీరు యూనో చిన్నప్పటి నుంచి ఇంతే, నేను చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ కైండ్, ఎట్లా పెరిగారు, ద సర్కమ్స్టెన్సెస్ యు బీన్ బ్రాట్ అండర్. ఇప్పుడు మీరు నేను టామ్ బాయ్ అంటున్నారు కదా, నేను అసలు టామ్ బాయ్ కాదు, నేను చాలా ఫెమినిన్. మేము 5 sisters ఉన్నాము, 5 sisters ద మోస్ట్ సైలెంట్ పర్సన్ ఎవరు అంటే ఐఎమ్ ద వన్ ఇన్ ద హౌస్. సో నేను మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. మా చెల్లెలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో, అంటే స్ట్రీట్ ఫైట్స్లో కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదంతా. వాట్ యూ సిస్టర్స్, వాట్ ఆర్ దేర్? ఇప్పుడు అంతా యుఎస్లో సెటిల్ ఉన్నారు, ఇంకొక ఒక చెల్లి మాత్రం ఇక్కడ ఉంది. సో ఆర్మీలో ఉన్నారు, యుఎస్ ఆర్మీలో ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని సెటిల్ అయి కొడుకుతో ఉంది, ఇంకో చెల్లి మూవీ ఇండస్ట్రీలోనే ఉంది. ఇంకా షీ ఇస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్? నో, షీ మేడ్ ఎ ఫిల్మ్. షీ శ్రీవిద్య అని, మదాన్ ఒక ఫిల్మ్ చేసింది, చాలా బాగా చేసింది. ద ఫిల్మ్ ఆల్రెడీ లుక్ సో గుడ్, సీన్ రిలీజ్ అయ్యింది లేదు, ఇంకా బిజినెస్ టాక్స్ అవుతున్నాయి. శ్రీవిద్య ఆల్రెడీ ఉన్నారు కదా, తెలుగు అమ్మాయి అని తమిళ్లో కూడా చేశారు. తను వేరే, ఆ పేరు గల యాక్ట్రెస్ ఆల్రెడీ ఉన్నారు కదా. ఓకే, నవ్వు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏంటి? ఐ జస్ట్ ఫినిష్ టాకీ పార్ట్ ఆఫ్ బుర్ర కథ అయిపోయింది, ఇంకొక 5 days షెడ్యూల్ ఉంది, అయితే అది అయిపోతుంది. మీ వాట్సాప్, మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో ఉన్నది అదేనా? ఆ ఫిల్మ్కి సంబంధించింది. అందులో అంటే నేను హెయిర్ కట్ చేసుకున్న దగ్గర నుంచి నాకు టామ్ బాయ్ ట్యాగ్ పడిపోయింది, ఇంకా క్యారెక్టర్స్ కూడా అట్లనే వస్తున్నాయి. బట్ ఇంతకు ముందు చూస్తే ఐ వాజ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా శారీస్లో బొట్టు పెట్టుకొని ఉండేదాన్ని. ఇప్పుడు జుట్టు పెరిగిందాక ఈ లుక్ కంటిన్యూ అవుతుంది, తర్వాత మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు శారీస్ అండ్ ఫెమినైన్ లుక్. ఫిదర్ సినిమాలో చాలా సింపుల్గా
సాంప్రదాయబద్ధంగా కనిపించిన గాయత్రి గుప్తా తర్వాత తర్వాత తన ఒరిజినల్ కలర్ ని బయటికి తీసింది. నేను సాంప్రదాయబద్ధంగానే ఉంటా, జస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే. అంటే ఇప్పుడు ఇలా ఉండడానికి సాంప్రదాయం, ఇలా మాట్లాడడానికి ఇలా డ్రెస్ చేసు కదా, జుట్టు కట్ చేసిన తర్వాత నుంచి జుట్టుకు తగ్గట్టు డ్రెస్ వేసుకుంటున్నాను. అండ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు శారీ కట్టుకున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. ఐ ఫీల్ లైక్ యాక్చువల్లీ ఐఎమ్ సో ఫెమినిన్. అది ఇది వేసుకున్నప్పుడు ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది. సో నాకు సిచ్యువేషన్ బట్టి డ్రెస్ అప్ చేసుకోవడం అలవాటు. సాంప్రదాయబద్ధంగా అంటే ఇట్స్ నాట్ జస్ట్ వాట్ వీ వేర్ అండ్ వాట్ వీ లుక్ లైక్, ద ఎథిక్స్ వీ ఫాలో దట్ షుడ్ లై ఇన్ అవర్ లైఫ్. బట్టల్లో చీరల్లో కనిపించదా, ఇచ్చే మేనర్స్, నువ్వు అమ్మాయి కదా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకో, సాంప్రదాయబద్ధంగా చూడీదార్ వేసుకోవా, ఇట్లా మాట్లాడుతుంటారు కదా అందరూ. ఒక డెఫినేషన్స్ ఫిక్స్ చేసేసుకొని ఉంటారు, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ యు ద మోస్ట్ ఫెమినైన్ ఫీమేల్ ఐవ్ ఎవర్ సీన్ అంటారు. సో ప్రతి మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, మేబీ ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్లాంటి బోల్డ్ కామెంట్స్ ఇంటర్వ్యూస్ లో ఎందుకు అటెన్షన్ సీక, అటెన్షన్ గ్రాబింగ్ కోసమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. అటెన్షన్ కోసం అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పాలిష్డ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను, నాకు కావాల్సింది ఇష్టమైన పని చేసుకోవడము, మంచి మనుషులతో తిరగడం, పాజిటివ్ పీపుల్తో ఉండడం, మాట్లాడడం. నాకు ముచ్చట పెట్టడం అంటే మస్తు ఇష్టం. సో నాకు ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే గంటలు గంటలు ముచ్చట పెడతా. నాకు ఈ ఇంటర్వ్యూస్లో కూడా, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేమస్ అయిన తర్వాత ఎవ్రీబడి ఇస్ కాలింగ్ మీ. ఇప్పుడు మధ్యలో వస్తున్నారు వెళ్తున్నారు, బాంబే వేస్తున్నారు వెళ్తున్నారు అన్నారు కదా, నేను వెళ్ళాలని వెళ్ళట్లేదు. పీపుల్ ఆర్ కాలింగ్ మీ, నేను రాలేను ఏమనుకోకండి అంటే బతిమలాడుతారు. నాకు మొహమాటం ఎక్కువ, ఇంకా నో చెప్పలేక తిరుగుతున్నా. పోయి ఒక గంట కూర్చొని మాట్లాడేస్తే అయిపోయింది, ఇది కూడా ఒక ముచ్చటనే కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఎలాగో వీడియోలు అవుతున్నాయి, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఒక పాయింట్ ఒకరికి మంచి పాయింట్ ఎక్కినా కూడా అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. సో వై నాట్. ట్రోల్స్ చూస్తున్నారు కింద? యా, నాకు ఈ ట్రోల్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. మా స్కూల్లో కాలేజ్లో చిన్నప్పటి నుంచి. సో యు హావ్ ఆల్సో బీన్ అడిక్టెడ్, యు హావ్ ఆల్సో బీన్ ట్యూన్ టు ట్రోల్స్ ఈవెన్. దట్స్ అ గుడ్ థింగ్, నో అంటే పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసి. చిన్నప్పుడు టెన్షన్ వచ్చేది ఎలా అంటే, ఇప్పుడు అంతే అమ్మాయిలు అవుట్ స్పోకెన్ ఉండేసరికి పీపుల్ విల్ జడ్జ్ యూ, హాత్స నిక్కలుగా అంటారు. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో కొన్ని బోల్డ్ మాటలు, బోల్డ్ అని మాట్లాడేసరికి అందరూ ఆ అన్నారు, అవ్వా అన్నారు. తర్వాత 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 ఇంకా డోస్ పెరిగిందే గానీ, దాని తర్వాత ట్రోలింగ్ చూసి ఏమైనా ఎక్కడైనా తగ్గుతారేమో అని చూసాను. బూతులు మాట్లాడడం మానేసా నేను. బూతులు అసలు ఓన్లీ ఫస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడా, ఎందుకంటే చాలా క్యాజువల్గా వెళ్ళిపోయినా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఫట్ మన వచ్చేస్తాయి నా నోట్లోంచి. తర్వాత ట్రోల్స్ అనే కాదు, చాలా అన్ని చూసి ఇంకా ఎందుకు కంట్రోల్ కంట్రోల్ అని. బూతులు మాట్లాడట్లేదు, వాట్ ఎవర్ ఐమ్ టాకింగ్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ అవి ఇంపార్టెంట్ టాపిక్స్. బూతులు అనేవి మనం కెమెరా ముందు మాట్లాడకూడదు అని తెలీదా? కెమెరా ముందు మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడకూడదు, చాలా 100 రూల్స్ ఉంటాయి. విచ్ ఆర్ సో ఇరిటేటింగ్. అంటే క్యాజువల్ గా మనం ఏదో హాస్టల్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మధ్య మాట్లాడుకోవడమో, లేకపోతే మీరు అన్నట్టుగా మీ అబ్బాయి సర్కిల్ ఎవరైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం ఓకే, కానీ వన్స్ కెమెరా అనగానే ఎక్కడ లేని అలర్ట్నెస్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నట్టు బెడ్రూమ్ లో ఉన్నట్టు ఉండలేం కదా. మీరు అన్నట్టు కెమెరా ముందు బూతులు మాట్లాడకూడదు, అది ఎక్కడ టీవీ ఛానల్స్ లో, ఇక్కడ యూట్యూబ్ లో మనకి సర్టిఫికేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల ఆ లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్ కూడా, పాలసీస్ కూడా చేంజ్ అవుతున్నాయి మీ దయ వల్ల. ఇప్పుడు అంటే ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చే టైంలోనే తెలుసా మీకు యూట్యూబ్ కదా ఏం కాదు ఇట్లా మాట్లాడచ్చు అని? లేకపోతే పబ్లిసిటీస్ట్ అంట అందరూ అప్పుడు అనుకున్నది ఏంటంటే గాయత్రి గుప్తా పబ్లిసిటీ స్టాండ్ చేసింది, అందుకే ఓపెన్ గా అట్లా బూతులు మాట్లాడేసింది. పబ్లిసిటీ స్టాంట్ అంటే నేను యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడాను నా దాంట్లో, అది మాట్లాడినప్పుడు ఏమవుతుంది తెలుసా, చాలా మంది భయపడి నాకు 4-5 ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయినాయి. అది పబ్లిసిటీ స్టాంట్ ఎట్లయితుంది పోయి, నాకు దాని తర్వాత దానివల్ల ఇన్కమ్ ఏమైనా వచ్చిందా? లేదు. నేను ఇన్ని ఛానల్స్ తిరుగుతున్నా, ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ టేకింగ్ మనీ, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బీ సోషల్లీ రెస్పాన్సిబుల్, టాక్ సంథింగ్, మాట్లాడాలి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని. దాని గురించి నేను ఏదో అంటే నాకున్న లిమిటేషన్స్లో నేను చేయగలిగేది నేను చేస్తున్నాను. పబ్లిసిటీ అట్లీస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అరే బాబు అని మాట్లాడేస్తాను, కట్ చేయంతో ఫోన్ చేసి ఎడిటర్కి కట్ చేయమని చెప్దాం అని కూడా చెప్పాను. చెప్పాను హర్షిని ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను,
అంటే ఇంకా ఎవ్రీబడి దానికి రెడీ ఉన్నారో లేదో తెలియదు, మళ్ళీ ఒక ఫ్రెష్ ఇంటర్వ్యూ చేద్దాం, ఈసారి కొంచెం లిమిట్లో కంట్రోల్గా మాట్లాడతాను అని చెప్పి చెప్పాను. కానీ అది ఆనెస్టీగా ఉంది కదా, ఉండనిద్దాం చూద్దాం అన్నారు. ఎట్లా ఉండింది రెస్పాన్స్? ట్రోల్స్ కాకుండా నాకు అన్నారు కదా ఈ ట్రోల్స్ అనేది నాకు ఇట్స్ అ కామెడీ ఫర్ మీ, నేను నవ్వుకోవడానికి అదొక మంచి టైంపాస్ నాకు. అది పక్కన పెడితే ఫస్ట్ చాలా మంది భయపడ్డారు, తర్వాత ద వండర్ఫుల్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పీపుల్, నాకు ఇష్టం ఉన్న పీపుల్ అందరూ, ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కదా వీళ్ళతో కలుద్దాము, వీళ్ళతో ఎప్పుడన్నా ఒకసారి మీట్ అవ్వాలి అని వాళ్ళు కాల్ చేశారు. Like, wonderful people have called me. So it has created a wonderful opportunity to talk to the person whom you like. Yeah, okkariddaru kaadu chaala mandi chesaru. Tarvata inkoti em annarante chaala diplomatic ga maatladavu, anta offensive ga em ledhu, chaala sense maatladavu. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నువ్వు సక్సెస్ఫుల్ అవ్వడానికి కష్టపడుతున్నావు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఒక్క కాల్ అవే కాల్ చేయండి. హూ కాల్డ్ యు? ఎందుకు లేని పేర్లు చెప్పదన్నారు. కపుల్ ఆఫ్ పీపుల్ రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది చేశారు. వాట్ దే హ్యావ్ అప్రిషియేటెడ్ మెయిన్లీ అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడావు ఇండస్ట్రీలో. ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు ఎవరు? తిట్టే అంత ధైర్యం చేయరు, బేసిక్గా తిట్టే నన్ను ఫస్ట్ కట్ చేస్తారు అంతే, ధైర్యం చేయలేదు ఎవరు తిట్టే అంత ధైర్యం చేయలేదు. మీరు అప్పుడు చూసిన ట్రోల్స్లో భయంకరమైన ట్రోల్స్ ఏంటి? దేవుడా అనుకున్న ట్రోల్స్? దేవుడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బూతులు వినడం మాట్లాడడం అలవాటు, దేవుడా అన్నంత ఏం అనిపించలేదు. దేవుడా మీరు మాట్లాడినప్పుడు బాగానే ఉండుంటుందిలే, అవే మాటలు ఏమన్నా మీకు ట్రోలింగ్లో వచ్చినప్పుడే కొంచెం బాధ. అంటే మన సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారనేది తెలుస్తుంది. అంటే బూతులు ఒక్కటే కనిపిస్తున్నాయి కానీ కంటెంట్ కనిపించకుండా బ్లైండ్ అయిపోయి అమ్మాయి బూతు మాట్లాడింది గలీజ్ది అమ్మాయి అని జడ్జ్ చేసేస్తారు చూడండి, ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అంతే. ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ విచ్ వాజ్ ద వర్స్ట్ ట్రోల్ ఇన్ దాట్? వర్స్ట్ ట్రోల్ గుర్తుండిపోతాయి కదా కొన్ని మనకు, అంత గుర్తుపెట్టు పాజిటివ్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటాను, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ నాకు గుర్రకి. ఓకే, ఏదో రెండో మూడో అన్న చూసుంటారు కదా, అన్ని చూస్తున్నా ఒకటి మాత్రం ఇట్లా తగులుతుంది కదా పవర్ఫుల్గా. ఉన్నాయి చాలా ఉన్నాయి, నథింగ్ హిట్ హార్డ్ ఆన్ మై హార్ట్, నథింగ్ ఇదంతా హర్ట్ చేయలేదు. అవుతున్నా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, మాటల్లోనే డోస్ కాదు యాక్షన్లో కూడా డోసులు పెంచేసింది గాయత్రి గుప్తా అని కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అన్నది, మీకు ఎలాంటి మాటలు వినిపించాయి? మాటలు అంటే యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము లైఫ్లో, చుట్టుముట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ మన లైఫ్లో కూడా చూస్తుంటాం. స్పెషల్లీ ఇంట్లో ఉండి పెరగడం వేరు, బయట సింగిల్గా ఉండి పెరగడం వేరు. అలాంటి టైంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం కలిసే స్కోప్ ఎక్కువ సింగిల్గా ఉన్నప్పుడు. ఇంట్లో అంటే చాలా సెలెక్టివ్గా పేరెంట్స్ ఏమనుకుంటారు ఆ భయంలో పెరుగుతాం కాబట్టి, బయట వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నేను చాలా మందిని కలిసాను, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నాకు ఇవి ఇష్టం అనమాట అనలైజ్ చేయడం. అంటే ప్రతి మనిషి ఒక క్యారెక్టర్, ప్రతి మనిషి ఒక ప్రపంచం నాకు. సో ఒక మనిషిని కలిసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు చూసిన లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, చాలా నేర్పిస్తుంటాయి. అలా ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయి కలిసి చదివారా? సైకాలజీ చదవాలని ఇష్టం ఉండే కానీ చదవలేకపోయాను, బికాజ్ మా డాడీ ఎప్పుడు బీటెక్ అని అందులో వేసేసారు. ఇట్లా రియల్ టైమ్ నల్గొండ ఎస్ఐటీఐఎస్టీలో. వాట్ ఇస్ యువర్ ఫాదర్? హీస్ ఇన్ టు రియల్ ఎస్టేట్స్. ఇట్స్ బీన్ 10 ఇయర్స్ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ మై డాడ్. ఫస్ట్ నుంచి హాస్టల్లోనా మీరు? చిన్నప్పుడు 5 ఇయర్స్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను, ఇంకో 4 ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను, అక్కడ తర్వాత టోటల్గా అవుట్ ఆఫ్ ద హౌస్. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా బయట ఉండడం వల్లే జనాలతో స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి, 10 ఇయర్స్ at the age of 10 years ah no last 10 years nunchi idi kaakunda malli btech lo 4 years so maximum amma nanna family tho leru leru yeah so dani prabhavam aina itla magaradla tayar avadaniki kaaranam nenu cheptunnanu kada ma intlo nenu the most silent ani bayitiki vachin tarvata ayyantaru itla forward bayitiki vachin tarvata most forward aha bayitiki vachin tarvata chaala nerchukunnanu telusukunnanu the behavior what my behavior is anedi అప్పుడు భయం నుంచి బయటకు వచ్చి, అంటే భయాలు ఉంటాయి కదా ఏది తప్పు ఏది కరెక్ట్ అని. అంటే మాట్లాడి ఇంట్లో వరకు మాట్లాడడం వేరు, బయట మాట్లాడడం వేరు అంటారు. అదే సర్కిల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీలో ఉన్న లైనస్ బయటకు వచ్చి నా లోపల అది ఉంది అని తెలిసింది.
సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్. సో అది కంటిన్యూ చేద్దాము. సో అలా నేను పీజీలో ఉండేదాన్ని ఒకప్పుడు. అందులో ఒక అమ్మాయి, షీ వాజ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ అంటే నాకు తెలీదు ఏంటి అమ్మాయి ఆడ్ టైమ్స్లో తిరుగుతుంది ఏంటి అని చెప్పి రెండు మూడు సార్లు కనుక్కుంటే అప్పుడు తెలిసింది తను షీజ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. తన మెంటాలిటీ చూసాను, షీజ్ ఇన్ టు ప్రాబ్లమ్స్, చాలా ఫైనాన్షియల్గా ఘోరంగా ప్రాబ్లమ్స్లో ఉంది అండ్ షీ అడాప్టెడ్ దట్ నేచర్ అని. నేను అమ్మాయి చాలా క్లాస్ పీక్, ఇది కాదు పద్ధతి, ఇలా చేస్తే నువ్వు తను అంటే పీజీలో 3 rooms ఉండేవి, నేను ఒక రూమ్, అమ్మాయి ఒక రూమ్ అలా ఉండేది. సో కామన్ కిచెన్ ఉండేది. అమ్మాయిని కూర్చొని మాట్లాడు, అసలు ఏంటి ఇలా ఎందుకు అంటే షీ వాజ్ క్రైయింగ్, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా పడిపోవాల్సి వచ్చింది అంటే. చాలామంది రాంగ్ రూట్స్ అనేది పరిస్థితుల ప్రభావం వల్లనే ఎంచుకుంటారు, కానీ అక్కడ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి మనం వల్నరబుల్ అయిపోయామంటే సొసైటీలో మొత్తం అంత రాక్షసుల టైప్ ఆఫ్ సొసైటీలోనే ఉన్నాం. ఇంకా డెవలపింగ్ కంట్రీ ఏమంది, ఇంకా నాట్ డెవలప్డ్ కంప్లీట్లీ. సో అలాంటి పొజిషన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫస్ట్ తర్వాత డబ్బులు అని అమ్మాయికి క్లాస్ పీకాను. బట్ దెన్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, చెప్పవంతవరకు చెప్తాము, తర్వాత తన చాయిస్. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అన్న థాట్ ఎప్పుడు ఉండిపోయింది నాకు. నాకు ఈ మూవీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే హౌ డస్ ఇట్ ఈవెన్ ఫీల్ లైక్, అసలు ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే నేను ఎక్కువ మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతాను. మెథడ్ యాక్టింగ్ అంటే ఆ క్యారెక్టర్లో కంప్లీట్గా నేను నువ్వు ఉండి బిహేవ్ అకార్డింగ్లీ, ఐ డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు ది సీన్స్. నన్ను నేను ఆ క్యారెక్టర్లో పెట్టుకొని నాకు ఈ సిచ్యువేషన్స్ జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతాను, దట్ ఈస్ హౌ ఐ డూ. సో నాకు అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఐ థాట్ ఐల్ ట్రై. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ మూవీ, మంచి న్యూస్ రీడర్ అవ్వాలనుకుని హైదరాబాద్కి వచ్చిన మీరు. నేను న్యూస్ రీడర్ అవ్వాలని రాలేదు. దెన్ వై డిడ్ యూ జాయిన్ ఫర్ సాక్షి? సాక్షిలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు అసలు ఎవరు తెలీదు, ఇట్ వాజ్ అన్ ఎంట్రీ ఫర్ మీ. అసలు నేను స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, నేను ఏం పీకగలుగుతా అనేది క్లారిటీ లేదు. సో నాకు సాక్షిలో ప్రోగ్రామింగ్ హెడ్ శాంపుల్ ప్లాట్ఫామ్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ అ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనుకోండి. సో ఓకే నేను ఇది చేయగలుగుతా, ఓకే నా కెపాసిటీ ఇది, నా పొటెన్షియల్ ఇది, సో నా ఏబిసిడీలు నేర్చుకోవడానికి. సో దట్ వాస్ అ గుడ్ ప్లాట్ఫామ్. సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఫాదర్ ఒప్పుకున్నారా? నా మై ఫాదర్ పేరెంట్స్ డివోర్స్ అయిపోయి 10 years అవుతుంది. మమ్మీ ఒప్పుకోలేదు, డాడీ టచ్లో లేరు అసలు. మై గాడ్, అసలు మాట్లాడు, మీ కాంటాక్ట్లో లేరా? వాయిస్ వాయిస్ అంటే ఇంట్రెస్ట్, ఇట్ డిపెండ్స్ నో హౌ మచ్ ఈస్ హీ ఇంట్రెస్టెడ్. ఏ టైంలో నా బీటెక్ అయిపోయిన తర్వాత మదర్ టచ్లో ఉంటారు కదా, వేడస్ షీస్ మమ్మీ యూఎస్లో ఉన్నారు, చెల్లెలు మమ్మీ యూఎస్లో ఉన్నారు, షీస్ మచ్ బెటర్ హ్యాపీ నౌ. చాలా స్ట్రగుల్ అయింది మమ్మీ కూడా. సో ఆమె జీవితం యొక్క ప్రభావం కూడా మీ మీద ఉందనుకోవచ్చు, ఎంత స్టబల్, ఎంత ఫర్మ్ గా. అంటే ఇంట్లో అబ్బాయిలు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, 5 అమ్మాయిలు అయ్యేసరికి అందరం అబ్బాయిలాగా పెరిగాం. ఫస్ట్ నుంచి ఫాదర్ సపరేటెడా? లేదు, బట్ మోస్ట్ నాకు మా డాడీతో కనెక్షన్ లైక్ 0, లైక్ చిన్నప్పుడు నాకు తెలిసి ఊహ తెలియనప్పటి కనెక్షన్ మాత్రమే. నేను పెరిగిన తర్వాత స్కూలింగ్లో అప్పుడు కూడా బాగా కూర్చుంటే లేస్తే బాగా కొట్టేవాళ్ళు ఎగ్జామ్స్. నేను నాకేంటంటే డిస్లెక్షియా ప్రాబ్లం ఉండేది, ఐ కాంట్ కాన్సన్ట్రేట్ మోర్ దాన్ 2 lines బుక్స్ పెట్టుకుంటే, క్లాస్లో విన్నదే ఎక్కుతుంది. అసలు ఆ ప్రాబ్లం ఉందని కూడా మాకు అప్పటికి తెలియదు. అంటే డిస్లెక్షియా అనే ప్రాబ్లం ఈ మధ్య డిస్కవర్ అయింది, లాస్ట్ 10 years తెలిసింది. సో చదవట్లేదు చదవట్లేదు అని కొట్టేవాళ్ళు. సో అలా చదవదు అని ఒక స్టాంప్ పడిపోయి దానికి బాగా ఏమంటారు, బాగా నాకు నేనే బ్లేమ్ తీసేసుకొని డాడీతో బాగా ఇమోషన్ సైకలాజికల్ ట్రామా ఉండేది. ఎక్కువ దెబ్బలు తిన్నా చిన్నప్పుడు అంతా. యు హేట్ యువర్ డాడ్? ఐ డోంట్ హేట్, ఐ పిటీ హిమ్. హీ లాస్ట్ బ్యూటిఫుల్ చిల్డ్రన్, 5 మంచి మంచి అమ్మాయిలను పోగొట్టుకున్నాడు లైఫ్లో. తర్వాత కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఓకే.